మాణిక్ రావు ఠాకూర్ గారు అదేవిధంగా పిసిసి అధ్యక్షులు వేదిక పోయినటువంటి లక్ష్మి గారు జానారెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఓల్డ్ హైదరాబాద్ అంటే గుల్బర్గా రాయచూర్ బిదర్ బళ్ళారి ఇవన్నీ కూడా మొదలు ఓల్డ్ హైదరాబాద్ లో ఉండే తెలంగాణ రాకముందు తెలంగాణ ఏదైతే ఆంధ్ర భాష కలుగు ముందు ఇవన్నీ ఒకటే ఉండే అక్కడ విజయం సాధించిందంటే ఇప్పుడే రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి 8 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరిగిందని తెలుసుకోవడానికి పోతే అన్ని దగ్గర కూడా ప్రజల బాధ తెలుసుకున్నాడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఉద్యోగాల గురించి తెలుసుకున్నాడు ఇవన్నీ కాక ఆయన ఒక పాయింట్ ఎక్కువ చెప్పాడు ప్రజలు ఈ జనాభాలో ఇవాళ పులుల లెక్కలు అవుతున్నాయి అదేవిధంగా సింహాసాలు సింహము ఎన్ని ఉన్నాయని అడవుల లెక్క అవుతుంది కానీ మాది 2018లో రాజ్నాథ్ సింగ్ ప్రామిస్ చేశాడు క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేస్తాడు కానీ మల్లికార్జున్ గారు ఏదైతే ప్లీనరీలో సెషన్ చెప్పాడు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు విత్తన ఇచ్చేదారి ఉద్యోగ బాధేదారి అన్నాడు అదేవిధంగా నేను రిజర్వేషన్ కూడా పెంచుతానని అన్నాడు అది కూడా చాలా ఉపయోగపడింది అమిత్ షా 10% ఏదైతే 4% ఉన్న రిజర్వేషన్ తీసేస్తాన్నాడు దాని మీద ముస్లింలలో వ్యతిరేకత వచ్చింది లింగాయతులు కూడా మన ఫేవర్లు ఉన్నారు అదేవిధంగా బీసీ ఎస్సీలు కూడా ఊకుమోడిగా రాహుల్ గాంధీని నమ్మారు నరేంద్ర మోడీ 21 సార్లు ఏది రోడ్ షో చేసినా ఆయనకు విజయం కాదు ఏదైతే సర్వేలు కూడా ఇవాళ పికపికలు అయిపోయినాయి ఇంత సర్వే వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అదేవిధంగా రేపు తెలంగాణలో జరిగినటువంటి ఎలక్షన్లో అందరం కూడా కలిసి ఉండి బడుగు బలైన వర్గాలందరూ కూడా బలగము అనే అంశాన్ని మైండ్లో పెట్టుకొని ఈ ఎన్నికలు అయిన తర్వాత ఈ రిజల్ట్ తర్వాత మాలో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్తలు పక్కకు పెట్టి ఏదైనా ఉంటే మాణిక్ రావు ఠాకరే తోటి మాట్లాడి సర్దిద్దుకుంటే ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కార్యకర్తలు కింద వాడు ఈసారి గెలిపించడానికి మూనుకున్నాడు మీరు మేము ఓట్లు వేస్తాం మీరు నిలబడండి అంటున్నారు అలాంటి సమయంలో ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది అటు బడుగు బలహీన వర్గాల గురించి యూత్ డిక్లరేషన్ గురించి గ్రామ గ్రామాల్లో తీసుకోవాలి అన్నిటికంటే ఒకటి నుంచి ఎవరు అడిగినా అక్కడ యూనిటీ ఉన్నది ఇక్కడ యూనిటీ లేదని ప్రశ్నలు అంటున్నారు మీరు అది మర్చిపోండి ఇవాళ నుంచి తప్పనిసరిగా ఆ రిజల్ట్ తోటన్నా మనం తెలుసుకోవాలి ఇవాళ ఓటమి నరేంద్ర మోడీ వేయింది రాహుల్ గాంధీ గెలిపోయింది రేపు వచ్చే తరంలో కూడా 2024లో ఈ దేశానికి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయి తీర్తాడు ప్రజల్లో మార్పు వచ్చింది ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే కుటుంబం కాబట్టి ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు నరేంద్ర మోడీని నమ్ముతలేరని మీ ద్వారా చెప్తున్నాం వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ఇక్కడ విజయం యావత్ భారతదేశంలో ఒక చర్చ జరుగుతున్నది హూ ఇస్ ద బెస్ట్ పర్సన్ ఐదర్ రాహుల్ గాంధీ ఆర్ రాజీవ్ గాంధీ ప్రజలు ఇప్పుడు ఆలోచన వచ్చినాయి రాహుల్ గాంధీ ఇస్ రైట్ పర్సన్ అంటారు కాబట్టి మనం అందరం కలుద్దాం కాంగ్రెస్ను గెలిపిద్దాం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తాం